అయ్యా. ఈ చేతులు నలుపుకోవడం కాదు అయ్యా, నాకు కావాల్సింది చెప్పినది చెప్పినట్టు చేయడం. చేస్తూనే ఉన్నా కదయ్యా పోషయ్య గారు. ఏం చేస్తున్నారయ్యా? నీ చేతగారి తరానికి రాజావారు నన్ను అక్కడి నుంచి జాడించేస్తున్నాను. అయ్యగారు గ్రామానికి అధికారులు, ఆటపడని మానవంతులు. రామరామ, ఈ రాంభద్ర లాభం లేదు కనకయ్య. ఇవాళకి డబ్బు పంపాలి, ఇవాళ కప్పం అంతా సమ కావాల్సిందే. బకాయిలు చిల్లిక ఉండడానికి వీల్లేదు, అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద చేస్తా వస్తా. మన కత్తికి రెండు వైపులా పదులు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. అప్పడాల అప్పల స్వామి 60 చెమరాయ వయ చిమయ నామహం చూస్తా. చెప్పు 50 ఎలుకొట్టు ఏకాంబరం 50 చిమయ, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా? నడుస్తున్నాయి, సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే పచ్చిపులుసు బరంధావయ్యా, గత బాకీ 30, ఈ 7 70, మొత్తం 100. ఇగో ఈ 50 జమకట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, పైగా ఈ 7 దెబ్బమే దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పోషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే, లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని చుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతలకూడదుగా. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణం బాబాయ్ 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 ఆ పోషణ నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే బాబాయ్ 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 కట్టకండి బాబాయ్. అరే బాబు కట్టలేదో, కాస్త గట్టిగా పిగించి కట్టండిరా, లేకపోతే ఆ పోషే పీలుగు ఆ డబ్బు నేనే ఎత్తుపోయిన అంటాడు. గౌరవంతే thank you.
ఏదా కోట దొరుకుతుంది. తప్పకేవు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. దొంగలు ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనే చూశాను గురువా, అప్పుడు మూతి కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు డబ్బంతా పోగే. అలా చూస్తారా? పోగుచేయండి రాజా. గొప్ప ఆపద నుంచి కాపాడి. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది, లెక్క చూసుకో. ఇంకా ఈ పాడలబాటు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నాడు నడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మమ్మ, నా ప్రాణం తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి డబ్బి, నా పొడి డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. దెబ్బ తగిలిందా? ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళుపోయాయా? కళ్ళుపోయా? నీ కళ్ళున్నాయిగా చారదేసి. నువ్వు చూడక్కర్లా, ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడుండీ రాజుకెళ్ళగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా, ఒక గొర్రె పోతు దాన్ని మేపడానికి. నేను గొర్రె పోతుని నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గులేకపోతే నడి వీధిలో చిన్నపిల్లాడులా కుప్పి కొంతలేంటి? పెండై ఉంటే ఈ పాటికి పది మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడివి. అవునవును, ఆ పది మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది ఇంకోసారాను? లక్ష సార్లు అంటారు. ఏంటి రాజా రాజా రాజా, నా డబ్బి నా డబ్బి నా డబ్బి. ఇంటికడిస్తాను బావా. మరణాల సరసం బజారిన పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇదింతే వెంకటారావు. ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి అడుగు, ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది వాట్ల గింజలో బియ్యపు గింజ? అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మ వచ్చుకుని వెంటబడింది. మధ్యలో నన్ను రేవు పట్టిస్తామా రాధ? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాక మూట పెడతాడు, చూడు ఏం చేస్తాడు. నేను తప్పు. ఇదిగో లంకణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి, అందరం కలిసి సుస్థిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా బాబు? బాబు ఏమిటి? నా పొడుండీ బాబు. వెళ్ళాలి తొందరగా భోజనం. అవునవును, అక్కడ ఉంది కానీ తిరిగిరి. అబ్బా ఓటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నువ్వు పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా, అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏ లాభవరా, బ్రహ్మాండమైన అవకాశం చేయి జారిపోయింది. అమ్మా రాజాగారి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలింటే. అయ్యా అయ్యా, కనక చూస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనుక, ఇవాడు ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాడి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి? ముష్టి ఎడవా, మూల నష్టం ఎడవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్క గుంపు హకింగి. ఎవరయ్యా? గోపు దగ్గరయ్యా. అమ్మా ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనే దడుస్తాను. పైగా తుపాకులతో వచ్చిపోతారు.
దెబ్బతో నేను మూసిపోయాను. దివాణం డబ్బుతో తుపడానికి వచ్చారు గాడి కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్ కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుళ్లాగా ఎగిరి ఒక్క పోతున్నాను. పట్టణం ఒక్క పొడి, కోపు మీద ఒక్క గుమ్మి, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గా అడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో భోషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడితో నిద్రపోయాను అంతే. ఇదింతే మంచి పని చేశావు బుద్ధిమంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు.
ఏముంది, నృత్యం గానం వినోదం ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళని మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది ప్రతాప్. ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీద పడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయన జయంత్, మన గండికోట వంశానికి మచ్చ తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజా గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రైనా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. లలిత నీకోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. అలాగేనమ్మా. మంత్రి గారు, ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజ యోగం కట్టుంది.
యోగం ఉన్నా లేకపోయినా నేనే రాజులై తీర్తాను. సుఖం మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరులు శక్తివంతులు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇక మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. ఈ జట్టు పేరు గజబిడి. గజబిడి జట్టు ఇది పుడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు, వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవు. మాది రావదండు జట్టు, గోదావరి దిగమనండి. అప్పుడు తెలుస్తుంది. మన పేరు తెలుప గెలిచారా ఒక్కొక్కరికి
మరదల పిల్ల ఎగిరి పడకు కడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా ముట్టుకుంటే గుబులవుతుంది కోట తాతుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది కోట తాతుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది ఆ కోపంలో భలే అందముంది ఆ కోపంలో భలే అందముంది మరదల పిల్ల ఎగిరి పడకు కడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా ఉడికిస్తాను కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను పిల్ల ఎగిరి పడకు కడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా దివ్యమైన ముహూర్తం కుదిరింది శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం అలాగే మహారాజ్ తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా మంత్రి గారు ఆ ఏర్పాట్లు ఏవో మీరే చూడండి అలాగే ఆ ముహూర్తమే నిర్ణయిస్తారు శుభం అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది దానికి ఇంకా వ్యవధి ఉందిగా ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం ఏం చేయమంట యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావిస్తారు ఈ కర్పోటకుడు ప్రభు అయితే దేశం అల్లారిపోతుంది అని హడలిపోవాలి ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదో అనేటువంటి భయం భయం కాదు భావం జనంలో కలగాలి అవును ఆ భావనే కలగాలి తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది వసూలు చేసిన పైకాన్ని ముడుపు కట్టి మీ ముందు పెడతాం మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి ప్రభు
ఈ క్రొత్త పన్నులకు యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు. అనలంగారా రండి రండి, మన పట్టాభిషేకం. విన్నావు విన్నావు, కానీ తమ్ములం గారు జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు, కానీ చాలా ఖర్చవుతుంది. ఎంతైనా పర్వాలేదు, అమ్మగారిని అడిగి. ఎందుకు? మేమిస్తాం మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందుకురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ముదం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి, యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది, అందుకని తాఫీదులు అంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు, ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 1/4 రాజభాగంగా ఇవ్వాలి. ఉషయ, పోని ఓ పని చేయకూడదు. ఏదైనా అమావాస్య శ్రద్ధాత్రి పొడి చూసి నువ్వు రాకూడదు. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి కజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళకోడు వేళకోడ కాదు, నువ్వే దొంగ వరకు ఉంటే నేను మించిన దోపిడి దొంగ రాకున్నాడు యువరాజు. ఏమన్నా రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతా. రాజు అట రాజు, ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేలీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డలేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీని చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రహం మేము పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పని చెల్లించు. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారు చెప్పండి. రాజమాట అక్షరాలు వీడి మాట నమ్మకండి. ఇతంత వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాను. నువ్వు ఉద్ధరిస్తున్నావు ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని, ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతుంది. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగరా చూస్తారే, బంధించండి పిలిచండి, బంధించండి. వెళ్ళి యువరాజుతో చెప్పండి, నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగర్, ప్రజాశక్తి విజృంభించిందా? మీ ప్రభుత్వాన్ని కుక్క జాడతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తాడు. జాగ్రత్త, వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదిరించడం నీ ఒక్కడి తరం కాదు, మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోవటం మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న శాంతి గ్రామస్తుని బట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగిటెక్కల్లా. ఉన్నారండి, అది పట్టుకోండి.
మళ్ళీ ఈ జన్మలో చూస్తారనుకోలేదు. తెలిసేది అమ్మాయి గారు నీలాంటి రేపు నన్ను పిల్ల బగరు నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. అమ్మాయి గారు నీలాంటి రేపు నన్ను పిల్ల బగరు నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. తెలిసింది తెలిసింది అబ్బాయి గారు తెల్లారిపోయింది నీ కోడే పొగరు నేనే తోడు రాకుంటే నీ పని అయ్యేది బేజారు. తెలిసేది తెలిసేది అమ్మాయి గారు నీలాంటి రేపు నన్ను పిల్ల పగరు నేనే ఆడుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. కష్టపడి మేలు సంపాదించడం ఏమిటి
సొంకు అని మీరు తీసుకెళ్లేవు. కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థం ఇచ్చి తీరాల్సింది. అంతేకండి, క్షవరాలు మాని సన్యాసులు అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు, ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తాను చెప్తాం. నాకు మొక్కండి, పైగా నా భార్య ఆరు నెలల గర్భవతి. ఇల్లాడితే గానీ అదంతా మాట అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహజు. అయ్యో బాబాయ్, మా రాయ ఇది మహాభారం, మహా అన్యాయం, నేను ఇచ్చుకోలేదు బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? మూడు కొబ్బరికాయలు. కాయకు కాస్త పనుల సొంతం చెల్లించండి. ఏమిటి, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టాలి కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారు ఆజ్ఞ. ఈ నలుగురు మీటర్లేనా? అవును. మీరు మా వారు ఏమండి, మీరు మాట్లాడేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి నాలుగు వరహాలు సొంతం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళంతా కూడా సొంతం చెల్లించాలా? అవును. మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగిల్ల ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరవుగా సొంకు చెల్లించండి. ఇస్తారా చేస్తారా పంపించమంటారా? ఇస్తాం. గణవయ్య గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారణ పిల్లం ఇల్లం పిల్ల పీసిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో అయితే 20 వరహాలు సొంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. ఇది మరీ బాగుంటుంది, పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు, నిన్ను చెరసాలలో పెట్టాలి. చెరసాలలో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి, అయితే పెట్టి. ఆనాడు మన గట్టికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుడు మరిపించాడు. ఈనాడు ప్రభు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు, మనం సోతుకి తిట్టున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు, స్త్రీలను బలాత్కరిస్తున్నారు, అధికార మద్దతుతో అవినీతి పనులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్ను? చుట్టు పెంచితే పన్ను, పట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకు పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డలు కంటే పన్ను, కొట్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. ధర్మం కాని చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగేస్తాం? సగలం చూపుతున్న కొద్దీ మనల్ని అడుగుపాటానికి అడుగుదొక్కుతున్నారు. మనల్ని తీర్పు తింటున్న ఆ కారణంలో రైతులు తీర్చి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తానుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నా, ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రకటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సాధారణ సాగుతం ఏమిటో అది కోటలో నిద్రపోతున్నా కుర్రలకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుడిలా ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి? అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం, ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. రాజు యువరాజు, యువరాజు యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజల్ని దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతాయని అన్నరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు, కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? పిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నా. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీరు రాజద్రోహి, వీరి నోరు మూయించాలి. వీరిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. పల్లి చక్రాన్ని కట్టండి, కొరజాను కొట్టండి, జన్మం ములిపించండి. బాబా,
ఆశ్చర్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదరు బోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తాడు. నా చెల్లి తప్పెట్టుకుంటే చాలా తిరిగి రావుతుందా? అసలు నేను ఎవరు తెలుసా? మీ పాపం పట్టింది, పరిస్థితి అనుభవిస్తా. ఎంత పొగరు దాపతి చూస్తారా? రక్షించింది ఎలా పట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిగిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తరాన్ని కోడలతో చూపించు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయం. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా? నా మాటలు అర్థం కావు.
ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు? బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడి. ఏమిటి, నా ప్రజలు బాధపడుతున్నారు? తెలీదు, మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను గారకుండా ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని టోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే, ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించారు. నమ్మరు? అయితే చూడండి. దేవుడితో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయం అని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అది. ఆ కుట్టి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితుల్లో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముళ్లాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజ, ప్రజల్ని ఆదరించి ఆదుకునే వాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏ నాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువున తగించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొలిపి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమే ఉన్న సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంత మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒక సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడు, నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఏమలా వెళ్ళకపోయారు? రండి. మీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదా. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నా. చెప్తున్నాను మామయ్య, మామ అయిపోయింది.
పడిపోయింది. పోయినా కూడా ఇక్కడ చూసి చెప్పు. వీడు పిచ్చేలా ఉన్నాడమ్మా. ఉరే ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే తీర్చేసి అంతా పారేమన్నావా? వద్దు నాన్న, పాపం సరిగ్గా వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావు? వాడిని కాదించుకోమంటావా? తిజే నువ్వెందుకు తీరు ఉందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి కడిచి చని చని అలా పెరగించి బాగా తడిసిపోయారు. చదువు చేస్తుంది పట్టు మార్చుకోండి. మీ పేరు సుబ్బురా? అబ్బా ఎంత అర్థమైపోయినా ఎవరు పెట్టారు మీ అమ్మ మీ నాన్న? అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టాను. వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది సంసార లక్షణాలు ఎక్కడ కనపడలేదు. అరుస్తున్నాడు చావట సన్నాసి. పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడేవాడు, చేయించేవాడేవాడు, అంతా పరమాత్మడే. అందుకని ఎవరికీ తెలియకుండా పనిచేసి నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులైన తర్వాత ఇంకా బహుమానాలు ఇస్తాం. కోటయ్య ఇదిగో విషయం. ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతి చేత ప్రాణించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళన. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తుంటారు. తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజ. అలాగే తప్పకుండా. నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరా. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టం. ఏమిటిది? రాక్షసం ప్రభు. రాజా నువ్వు తీసుకో. క్షమించండి నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధు పానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి. నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్చిల్ల. జయంత్ పరలోకంలో పట్టాభి
రాజ్యాభిషేకానికి తరలిపోయారు. మన మార్గం నిష్కంఠకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. హే, కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును, అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విష ప్రయోగం చేసిన ఆ మీతుడు అతి బలవంతుడు. మనం పెదవి కలపడానికి కూడా విషం కట్టించాను, ప్రాణ భయం లేదు. రక్షించారు కానీ స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించారు, యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యను? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాను. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశిని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా కాపాడాలి. అయితే నన్నేం చేయమంట? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం. నీవు ప్రేమించే ప్రజలను రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణదేమన్నా ఇస్తా? ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించు. కన్నతల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రిగా, రాబోయే ప్రమాదం మీరు గుర్తించలేదు. రాజ్యానికి ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడు. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? నాకేం తెలుసు నాన్న.
ముందు కలిసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎవరేంటి మొహం? నాకు కాబోయే కిరికిరి. మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్పాను కానీ ఈ అమ్మాయి నాకు వెళ్ళాయి. కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా వెళ్ళు. అప్పుడే కిరికిరా. అమ్మాయి సుబ్బులు, సుబ్బులు వాడు ఎక్కడ దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు భూమకి అనిపిల్లు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధ. అలాగా అమ్మా, నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోమ్మా. ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాదు, వేషం సరిపోయి. మరి నటన స్వయంగా యువరాజులు వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారు, రండి దయచేయి. జీవితాన్ని కష్టపోయారు అయ్యా, రండి. వీరు మన ఆత్మీయులు. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే. కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకకృత గ్రహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడు వెనకండి. రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించారు. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉన్నాయి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకోవాలి. అలాగే మంత్రి మహాశయ. మిమ్మల్ని చూడక ముందు మీ మీద పగ గుండెలు రగులుతూ ఉండి చూచాను. ఒక్క మాట, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకుంది. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి పెట్టడానికి మనస్కరించటం కానిక చెప్పడం లేదు. సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వాడిని తీసుకురావడానికి వెళ్ళే మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతూ ఉంది. యువరాజు గారు ఇంకా వస్తారు. వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది. ఆటంకం అంట ఆటంకం. ఎవరికి తెలియనిది? అమ్మాయిలు త్రాగుడు అదే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసే ఇంత నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబు నేను చూస్తాడు. ఈ ప్రతాప సింహుల వారు ఉన్నారే, నిప్పులాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాక వీల్లేదు. నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి. తమరే శివవాసులు అందిస్తుంటారు. తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుడు వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాప సింహుడు వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక. నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు.
తోరి ఆలస్యంగా వచ్చి ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరాని. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తున్న నేను మీ వారిని, మీ వంటి మనిషిని, మీ కష్ట సుఖాలు బాధలు నాకు పూర్తిగా తెలుసు. పూజేవంత ఓర్పు మీకుంది, కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు, పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని స్పృశానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుమితస్తున్నారు. ఆ మధ్య ప్రజాశ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గాలి చేస్తున్న ఈ స్వార్థ పనుల మూలంగానే దేశానికి ఈనాడు ఏనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళకంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకుతున్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు తీసేనే పన్ను, పంటలు పండకపోతే పన్ను నుండవు. ఊరు గుడ్డ నీడ అవసరం, అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి ఎండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నా. గౌరవం, అంతఃపుర మర్యాద ఈ కండికోట రహస్యం నువ్వు కాపాడతావని నమ్మకం నాకు. అంతకంటే ఇంకేం చెప్పలేదు రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. ఒక
ఇంద్రధనువో విరిచింది నాలోని అణువణువు. చనిపోతూ ఏదైనా వెల్లడి చేసి ఉంటే చేస్తే విష ప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు?
మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నాను. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే, అది తెలుసుకున్నా. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా రెండు కాళ్ళతోనే చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్శ, అబ్బా అబ్బా, వర్ణించడానికి ఈ నాలుగు ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య, ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్ము, నేను పొరపడి పడ్డా. ఒక అంతంలో తిరిగి ఒక అంతంలో పెరిగా, ఒక మంత్రంలో పెరిగా. నా రాజాన్ని నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు, నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏ సుబ్బులు? మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడుమాటలు? ఎవరు మీరు? నీ పాదదాసు. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు? అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతా. ఇప్పుడు అక్కడికి వెళ్ళగలవు? వెళ్ళకుండా పెట్టేశావరా? నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. నన్నే పరీక్షిస్తున్నావా? అయితే ఎవడా నువ్వు? ఆపిల్ దగ్గర నా బావ కోసం వచ్చాను. బావాడు పోనమ్మ ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటి మళ్ళీ రావటం పోవడం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగాలి. ఏంటి కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందంగా ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. అమ్మడం గారు, నేను అన్నలం గారు నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడు గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావలసింది కొంచెం ఏకాంత. తమ్ముడు గారు అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో వెయ్యి దీపాలు వెలుగుతుంది, చెంపల్లో చెంపులు ఆడుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే. ఏం చేస్తానే, నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. మరదల పిల్ల ఎగిరి పడకు, గడ తరి పిల్ల పులికి పడకు. అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి బలమ రహస్యం. గుండ్రకి అక్కడి నుంచి పుంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. మొదలుగా ఈ అమ్మాయిని తీసుకొని వాళ్ళు వింటూ దిగుపడించండి. Thank you.
నేను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అనువు మర్చిపోతుంది. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేనే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడడం కానీ అమ్మో మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెట్టుకుంటూ పోతుంది. ఆ మేసాలు చెప్పు తీసేయకూడదు, నాకు కాస్త గుండు ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి ఊరుకోండి. మా నాన్న వేరే ఊరుకోండి, మీరు చాలా ఎక్కువైపోతుంది. అది కాదు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం ఉంటే అది మీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. ఎక్కడ ఎప్పుడు ఆ మూట్లో దక్కలేదు. లేదు, నా కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరి గారు వచ్చాడు అమ్మ, కాస్త నీళ్ళు తల్లి స్నానం చేయాలి. ఆ
యువరాజు గారు మీరు ఇక్కడ కాస్త రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోండి, మేము ఈ పిల్లితో కాస్త లవ్ చేసి వస్తాం. నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు, కానివ్వండి
వీరు ఉత్తర కుటకేశ్వరయ్య. చెప్పగీతం మహారాజా, వీరు మనకు ఆత్మీయ స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతు. వీరు ఎండేరు మీద వంతిన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతిన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాం చెప్తాం, ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం కోడుకుడు సొన కూడా దట్టించి మరి గట్టి కట్టాం. ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది, ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు. ఈ విధంగా జాప్యం చేసుకుంటూనే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలు కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు ఆనగడ్డలు ఒక లెక్కటండి. చెప్తా చెప్తా పాప, ఆ గంగమ్మ తల్లే వంతెలకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారా అన్నలం గారు, మన ఆత్మీయుల నిజ స్వరూపం. వీని వెంటనే ఒంటరిక బలియవండి. వీడి ముందాకు 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషలను రాతి పలక మీద వాయించి చెప్పుకుంటూ వచ్చేప్పటికి నా కాలం మిగిలింది 200 అండి. పాపం తమ్ముల ముట్టంతల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200 అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు దళపతి. ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. మంచి ఈ దళాలు మంత్రి గారు. ప్రభు, ఈ లంతగుండులు, దగులు బాజీలు, వినాయకులు ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టు. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని, ఒక్కస నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొరుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలు చేయడానికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కురుకుతున్నారా? ఎంత మాట, ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల పెరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే లెక్కలు వెలక్కి విరిచి పెట్టి చిన్న పెరికలతో 100 దెబ్బలు కొట్టించండి. ఈమె ఎవరు? ఈ నీచురాలు ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం, ఈమె గ్రామస్తులు మంచి నీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని తెలియదు. జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి? అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి మీరా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు. పన్నులు చెల్లించని వారిని భయపెట్టాలని నా భర్తను నడివేదిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు.
నన్ను వీధిలోనికి తన్ని తరిమారు. చూడు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కు లేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు దాచి పెంచబెట్టబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు, ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక పటువులు ప్రత్యక్షమయ్యేది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పని నేను ఎందుకోసం బ్రతకాను, ఎవరి కోసం బ్రతకాను? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం. చెప్పండి ఏమి శిక్ష? ఏమి చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది, నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బ కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు, ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటు, వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజాసంక్షేమాన్ని కాపాడతానని గట్టి ఇచ్చా, నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖటం ధరించారు. నేను అపరాధి, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది, తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి, శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి అందుకో కొరడా కొట్టు నూరి దెబ్బలు. నీకు జరిగిన దానికి విచారిస్తున్నా, ఇక నీ పోషణ భారం మా దివాణమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చి నీ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు అన్యాయాలు నశిస్తాయి. మంత్రి గారు నిర్మించండి వెంటనే ఊరు ఒక్కొక్క రాజశరణాలయం. తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను, అధికారులను అదుపులో పెట్టలేని ఎప్పుడే ఎదుకులేని పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. దళపతి చూస్తే కానీ క్షమించండి మహారాజు. తెలియజేస్తున్నాను.
దాచిన మనసైన ప్రియతమా నెల రాజు కలువ చలిని మరచి నిలువ గలు నీలాల నిండి మెరిచి పడే నిండు చందురుడా కోటి తారలు నీ కోసము పూరి పిల్చెను పన్నీటి ధారలు నీ కోసము కుసుమిల్చెను శతకోటి తారలు నీ కోసము పూరి పిల్చెను పన్నీటి ధార మనసైన ప్రియతమా నెల రాజు కలువ చలిని మరచి నిలువ ఎగలింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎగలింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని ఎన్నెల్ని జన్మలైన గాని నిన్ను మరతునా నీలాల నింగి మెరిసి పడే నిండు చందురుడా నీరు పేద కలవ వేసినని మరచిపోదువా ఖర్చు పెట్టండి లేకపోతే కోపం మునుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా
అనుమానం పెట్టలేము. ఆలస్యం అయితే గుట్టు బయట పడుతుంది. ఇప్పటికే నేను గట్టి మీద సాపం పెడుతున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఆ పతివ్రత నా మూలకంగా నరకేంద్ర అనుభవిస్తుంది. వీళ్ళు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరిమే నిజం చెప్పేయాల్సి వచ్చింది. నా మాట వినండి మంత్రి గారు, మహారాణికి రాకుమారికి అనుమానం కలగకముందే మనం మీరు నన్ను వేసుకోకుండా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది, యువరాజును వెంటనే ఇక్కడ జరిపి తగిలితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఇప్పుడు నన్ను వెళ్ళి రెడ్డి లేకపోతే ప్రమాదం తప్ప. సరే వెళ్తాను. ఏమి మహారాజు గారు, కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి కింద రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట ధరావా? దేవుడి మన చేస్తా జాగ్రత్త. తప్పైందమ్మా మన తోట. శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నా, ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలా ఏమిటి, ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు? అవును ప్రభు, వెంటాడి చూసి వచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుంది. వాడు ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగ నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు, చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. పాతలో పోతున్నా నీతిలో నేనున్నా. బాటలో పోతున్నా నీతిలో నేనున్నా. గుండె మాటన చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగ నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు. ఇక్కడ ఒక జయంతు, అక్కడ ఒక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా? ఎవరు వైద్య మహాశయ, తమరికి తెలిసే ఉంటాయి. నిజం చెప్పకపోతే ప్రాణం కాదు. క్షమించండి, వీరే యువరాజు వారు మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ చేయదు. క్షమించండి, చాలా శ్రమ పడుతున్నా. మా అనుమానం అక్షరాల నిజమైంది. ఇదంతా ముసలినక్క ఆ భికారిని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. వీడు చనిపోతే ఆ మోసగాణ్ణి గద్దె నుంచి దించడం ఎలాగ? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుంటాడు. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టి మన కాళ్లను మనమే నరుక్కున్నట్టు. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలినక్క పన్నిన పన్నాగు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్ప. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసానికి మోసమే ప్రతిక్రియ. నలభై వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా చూస్తావే మళ్ళీ.
ఆ పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నా. ఎంతో నిస్సృహపడ్డా. రాధ మహారాణి మీరా? ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది, మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధ? మహారాణి ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు, నన్ను అపార్థం చేసుకో. ప్రభు మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగిలిపోయాను? ఒక్కసారి ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవస చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవస చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూస్తూ నాకు దూరం దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? భగవంతుడా, ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండను, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవ్వను. మీ మంగళ్యం మీద రెండు రోజులు ఊరిని పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమి కోరను, ఏమి కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడే అలవాటు వస్తాయి. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్యగారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా తనొక్కట్టు చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెట్టున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు, నా నీడని ఆశయించుకుంటున్నారు. లలిత నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు? ఒక పల్లెటూరు పిల్ల దగ్గర. లలిత నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించు. అబ్బాయితో నేను మాట్లాడతానులే అమ్మా. వద్దు వద్దు, నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. అమ్మా మీరు ఇక్కడ నిద్రపోలేదు? నిద్ర నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్నెం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి ఇంది ఎక్కడికి వెళ్ళాము? మాట్లాడమే. ఏదో అత్యవసరమైన రాతకార్యం మీద వెళ్ళాను. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? నిన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభు, నీ మీద నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది. నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలులేదు. నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వం అని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాలను ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? మీ పాదాలకు చెప్తున్నానమ్మా, మీ కోడలు మహాకుటు అతి ఉత్తమురా. ఆమెంటే నాకెంతో గొప్ప. మీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది, కానీ సమయం రా. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా తినవచ్చు, మీ పాదాలు తాకి ధరించవచ్చు. మీ యొక్క కుడికికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం ఉంటుంది. కానీ
భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు, మీ ఇద్దరి మధ్య ఆవరించిన అనాథం ఈనాటితో కూడిపోవాలి. రా, అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్య భర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన, నా దగ్గర ఏదో దాస్తున్నా, చెప్పు. ఏమిటా రహస్యం నాతో చెప్పు. చెప్పలేదమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. ఆలస్యం చేసామా కార్యం చేయించు. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారేసరికి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగట్టిలో పోగా ఉంది. అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాజ ఏమైందో తెలియక సతమతం అవుతున్నా. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీలకు నాకు మారలేదు. మహారాజు బట్టలు తీసుకుందామా? పదండి. ఇప్పుడు కూడా మాయమయ్యే ఇదే ప్రతాపే చేసుకుంటాడు. మన ముట్టు పసిగట్టేనేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుసుకుని టికెట్ చేసుండేవాడు. ఏదో ఎత్తి వేశా, ఎక్కడ దాచుకుంటా వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలిసినట్టున్నాయి, విశ్రాంతి తీసుకుని వెళ్దాం.
యువరాజు గారు లేరే, ఎంత దూరం వెళ్ళి ఉండరు, వెతుకుతాం పదండి. ఏమిటి అన్నారు? దారి తెచ్చాం విశ్రమించడానికి, కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. అరే ఈ కొలలో లోపల తీసుకెళ్ళి ఖాళీగా ఉంది కదా, అతను చూపించరా. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టం, మీ మేలన్నటికీ మంచి. అలా అనకండి మహారాజా, మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళము? దయచేయండి కలిపి కదా, లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడే పంపించాలనుకుంటున్నాను. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సిందే, ఇద్దరు ఖైదీలా తప్పించుకొచ్చా, ఇక్కడికి వచ్చారా అని. ఖైదీలా? ఇక్కడ ఎవరండి? ఒక ఆడది మొగాడు, ఆడది మొగాడు ఉండదు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మొగాడి అంటా చెప్తాం, భార్య భర్త అనుకుంటానండి. అనుమానంగా సామ్రాజ్య సింహాసనం అధిష్టింపజేయకపోతే నేను రాజాని కాదు.
ఈ లోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను గురికంబ మెక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను కొట్టినట్టుకుంటే బయటికి తరుముతా. చూడు రాజా, మనలో మనకెందుకు కొట్లాట? నీకెంత ధనం కావాలో కొనుక్కు, ఏమిస్తా మర్యాదగా వెళ్ళి. ఈ కాళ్ళ బేరం మన దగ్గర కాదు, యువరాజులు తెచ్చి అప్పగించే మనం ఇక్కడి నుంచి కదా. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఇదిగో డబ్బు. నీకేం కర్మ కాలిందిరా? ఆ మిద్యలేమిటి, ఆ మందిరలేమిటి, అవన్నీ వదిలేసి ఏ పాడుకొంపలు పడి ఏడుస్తున్నావేంటిరా? నా ఇష్టం రా, నీ ఇంట్లో ఆడుకుంటాను పాడుకుంటాను ఏడుస్తా, నీకిందిరా? ఇంటి వద్ద పంచవచ్చ పరివాదాంత వచ్చేస్తే వద్దలు కన్నేసి మరి ఇక్కడ ముచ్చిరా ఉంటాడురా. నా ఇష్టం, నీళ్ళు కడుపుకుంటా, నేను ఇంటికి రాను చెప్పరా. ఇదిగో సుబ్బులు, సుబ్బుల్నే పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద పల్లెలు వేయి మళ్ళా మాగాని ఏం చేస్తావు? ఆ మాగాణియా నువ్వు తీసుకోరా. మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదే పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మరి మేడలు మిద్దరు చరాస్తుల సంగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెడకింకా అంతే. రామ రామ వీళ్ళు ఒక చిల్లి కవరైనా ఇవ్వడానికి వీళ్ళు తెలుసా? మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు లంకన లేదు పంకణ లేదు, మర్యాద గురించి కదులుతారా లేదా? కుర్రవాడిని పెళ్ళించి కొల్ల కొట్టాలని వచ్చారా? పడి పడే పడి. అరే మాకెందుకు వచ్చింది, పదండి. నేను వస్తాం, నీకు నాకు రుణం తీరు. అదే ఎక్కడ పోతున్నారా మీరు? తిక్కురమంటే మక్కిలికి పోతాయి, మా సుబ్బులు పెళ్ళారు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయి మావయ్య, నువ్వు బంగారు మావయ్య. నాయన నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలేను మావయ్య. సుబ్బులు చాలా కిరిగిరిగా ఉంది, నువ్వు వచ్చి కదా. విన్నాం నీ సాహసం, అభినందిస్తున్నా. నీ మీద కోరిక ఇంకా ఇనుమరిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదం ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డే, అందుకే ఇంకా దగ్గరకు రమ్మంటున్నా. ఆహా, పోత పోసిన పుత్తడి బొమ్మలా ఉన్నా, నీ అందాన్ని వృధా చెయ్యి. రా మా కౌగిలిలోనికి రా. ఈ నగదం మా దగ్గర.
మహారాజు, వీడ మహారాజు, వీడు మన జయంతి కాడు పెద్దమ్మ మోసగాడు. ఏమన్నా ఇతడు మన జయంతి కాడా? అడగండి మీరే. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది వీడికి మన జయంతికి గల తేడా. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తునేశాడు. చిరంజీవికి విష ప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుడా ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించినా చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టిని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టిని కైవశమయ్యి ఉండే. ఈ రాజ్యలక్ష్మినే కాదు నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడి నేను తీర్చుకోలేము. అన్నలేని లోటు తీర్చావు, కానీ భ్రమలో పడి నేను అన్న మాటలు చేసిన చేతలు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్యా, క్షమించు. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్ని అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నా, రాజకుటుంబ మర్యాద కాపాడా. నీ సాహసం అనుపమానం నాయన. నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలి, ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు నాకు తెలుసు. రాజా, నీకు తెలుసా? అమ్మా, నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను తిరిగి నీకు అప్పగిస్తాను. మరిది కొడుకు అని చేరదీశా, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. ఆ బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదాను విద్య ప్రతిఫలం. ఏం చేశావు నా జయంతిని? ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతిని కాపాడటం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా. ఆలక్షుడికైనా తరం కాదు. జయంతిని మరి చూడలేదు ఈ గండికోట రాజ్యం. ఇక మీద మాది దారిన పోయే వాణ్ణి కొడుకునుకున్న ఈ ముసలి రాణి, పరాయి వాణ్ణి మొగుడనుకున్న ఈ పల్చు రాణి, ఈ నక్కజిత్తుల ముసలి మంత్రి పన్నెండు. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగివేయడమేగా లోకధర్మం. పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుల్ని ఎత్తివేయడమేగా రాజనీతి. వారి చేతిగా
మీటలోకండి గంధకతలో మొదలు దిప్పండించండి భగభగ మండి ఆ మంత్రంలో చేతి మారినట్టు అయిపోవాలి. Thank you.
రాజా, మేము మీకెంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చడానికి ఒక్కటే మార్గం, నువ్వు మా రాజ్యాంగంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించా, ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే మాకులోనే ఉండిపోవాలి. ఆగ్ఞ. చాలా సంతోషం. నేటి నుండి నిన్ను మా సర్వసైన్యాధిపతిగా నియమిస్తున్నా. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించబడుతుంది. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండలు విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిక నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నావు. మా పొలిమార్లు విడిచిపెట్టు. రక్షించారు ప్రభు, మామూలుగా కథాకించారు ప్రభు. తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు రాజా.